వాళ్ళు తీసుకుపోవాలి, అది వేల వేసుకోవడానికని. ఈయనకి సంపాదన అంతా ఈయన తీసుకున్నాడు, కిస్తీ వరకు కట్టాడు, మిగతాది వచ్చేటప్పటికి లేదు. ఇది కదా అప్పుడు ఆయన మీద ఉన్న ఆరోపణ. అయ్యి వచ్చిన తర్వాతనే కదా కేసు నేను ట్రయల్స్ మూసేసింది, నన్ను ఇట్ట అంటారా అని చెప్పేసి. ఎవడు పోయమన్నాడు? ఉద్యోగస్తులు ఏమందరూ ఏమైపోయారు, వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా ఆపారనే కదా అప్పుడు గొడవ అంతా. ఇంకోటి అప్పుడు ట్రావెల్స్ అందరి మీద పెత్తనం చేయాలనుకున్నాడు ఈయనే కదా. ట్రావెల్స్ మీద పెత్తనం చేసింది ఆ రోజున. ఆ పెత్తనాల్లో ఇదే ఇతర రాష్ట్రాల వాళ్ళు నుంచి కొంటున్నారు అప్పుడు ఎవరితో గొడవ చేసి వాళ్ళ వెహికల్స్కి వీళ్ళకి గొడవ. దాని కారణంగా వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గొడబడ్డు. అదే చేసి ఎవరితో ఉన్నాడు, వీళ్ళతోనే ఉంది కదా. ఇంకోటి అదేదో తెలంగాణకు సంబంధించిన ట్రావెల్స్ వాళ్ళతో గొడవపడి, అదే ముస్లింస్కి సంబంధించిన ట్రావెల్స్ వాళ్ళతో గొడవపడ్డాడు. ఏం నీ వెహికల్స్ ఏమో అక్కడ తిరగాల, వాళ్ళ వెహికల్స్ ఎక్కడ తిరగద్దు. అదేమంటే దాంట్లో వాళ్ళు తేడా చేశారు, నువ్వు కూడా చేసేది అదే కదా. ఎవరి కాళ్ళు తీసుకొచ్చి బస్సుల్ని తీసుకొచ్చి కార్గోల కిందకు మార్చింది ఈయనే. ఇప్పుడు అన్ని ట్రావెల్ ఏజెన్సీలు లోపల ప్రయాణికుల్ని ఎంతమందిని పెట్టుకుంటున్నాయో కింద అంత తెచ్చుకుంటున్నాయి సరుకు. అది మార్చినోడు నువ్వే. మరి రూల్ ప్రకారం ఈ నీ వెహికల్స్ దేనికి ఉన్నాయి? అసలు టూరిస్ట్ వెహికల్స్. నువ్వు నిబంధనల గురించి రూల్స్ చెప్తే టూరిస్ట్ ప్యాసింజర్ సర్వీస్, ప్యాసింజర్ సర్వీస్తో పాటు గూడ్స్ సర్వీస్ కూడా నడుపుతుంది అందులోనే. రూల్స్ చెప్తే అవన్నీ రూల్ కాదా? కాబట్టి నిజాయితీ పట్టు రైట్, అదంతా పోయి మంచిగా చేస్తున్నాడు పో అని వదిలేస్తారు. కానీ తెలుగుదేశానికి నిధులు చెప్తా ఉన్నాడు. కానీ ఏంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఇందాక మీకు వినిపించింది బయట చూస్తే, చంద్రబాబును బెదిరిస్తున్నారా టీడీపీని? నేను అవసరమైతే ట్రస్టులు పెట్టి 250 గ్రామాల్లో 250 ట్రస్టులు పెట్టి నేను గెలిపించుకుంటాను, దట్ ఈజ్ నాని. ఏంటి అది? అదేం కాదు అంటే ట్రస్టులతో టికెట్ ఇవ్వబోతే పార్టీ తరపున కాకుండా నేను తెచ్చి సర్వీస్ చేసుకుంటానని, సర్వీస్ చేసుకుంటాననే కాన్సెప్ట్. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే గెలిచే సీన్ ఏమి ఉండదు అక్కడ. మెదవాళ్ళు అంత సీన్ ఏం లేదు నానికి. ఇండిపెండెంట్ గెలిచే సీన్ ఉండదు. తెలుగుదేశం తరఫున అయితే గెలిచే అవకాశాలు ఉంటాయి. మొన్నటిసారి టఫ్ టైంలోనే గెలిచినప్పుడు